నమస్తే మేడం. ఈ ధ్యానంలోకి వచ్చిన తర్వాత మీ జీవితం యొక్క అనుభవాలు మాకు కొంచెం తెలియపరచగలరు? నా పేరు సుబ్బలక్ష్మి. ఇక్కడ వైజాగ్లోనే ఉండేవాళ్ళమే. నాకు ఒక పాప బాబు. బాబుకి జాబ్ రీచ్ నంద్యాల వెళ్ళాం. అక్కడ వెళ్తే ఒక డూప్లెక్స్ హౌస్ అది కొనుక్కున్నాం. అన్నీ బాగానే ఉన్నాయి. మా ఆయన గారు 2017 అక్టోబర్ 29 కాలం చేశారు. ఆయన కాలం చేసిన 3 నెలలకి ఆ అబ్బాయి కూడా బ్యాంక్ వెళ్తూ అంటే కారులో ఫైర్ అయ్యింది. ఆ అబ్బాయి కూడా కాలం చేస్తాడు. మా ఆయనగారు కాలం చేసిన గ్యాప్లో నేను రామచంద్ర మిషన్ అని ఉంది మాకు డూప్లెక్స్కి దగ్గరలోనే, అక్కడికి వెళ్ళిదాన్ని వాళ్ళు పిలిచేవారు రమ్మని వారు. సరే వెళ్ళాను. అక్కడ ఎలా అంటే హీలింగ్ మెడిటేషన్ అండి. మాస్టర్ హీలింగ్ ఇస్తుంటారు, ఎదురుగా కూర్చుంటారు, ఆయన ఎదురుగుంటే మనం చూస్తాం. అది ఫస్ట్ టైం అలా చేసినప్పుడే పెద్ద అంటే మంటలు అవి బాగా వెలుతురు చాలా వచ్చింది. అప్పుడు నాకు చాలా సంతోషం వేసింది. అయిపోయింది, ఇంటికి వచ్చాను. ఇంటికి వచ్చాము 11 గంటలకు వచ్చానండి. ఉదయం 9 వెళ్ళి 11 వచ్చాను. ఇంటికి వచ్చేసరికి ఇలా మా అబ్బాయి కూడా ఇలా అయ్యని తెలిసరికి నాకు అప్పుడు బుక్ కూడా పట్టుకుని వచ్చాను. ఆ బుక్ కళ్ళ చూడు అన్నీ విసిరిశాను. నాకు అంత కోపం వచ్చింది. ఏ భగవద్గీత చదువుతాను, లలిత సహస్రం పారాయణ చేసేదాన్ని. ఇన్ని చేసిన ఒకటి చేసేసరికి కొంచెం ఇబ్బంది అయితే అది మానేసి మళ్ళీ చేసి ఏంటి నాకు ఎందుకు ఇలా వస్తుంది, ఏది కూడా దేంట్లో నన్ను సరిగ్గా ఉంచట్లేదు, దేవుడు ఉంచట్లేదా, నేను ఉంచుకోవట్లేదా, అది నాకే అర్థం కావట్లేదు. సరే అక్కడ ఇంకా 6 నెలలు ఉన్నాను నంద్యాలలో. ఉండి రామచంద్ర మిషన్కి వెళ్ళి రావడం, ఇంకా సండే సండే ప్రతి సండే ఉదయం వెళ్ళిపోయేదాన్ని సాయంత్రం వచ్చేదాన్ని. వాళ్ళ ఇంట్లో ఆయన ఎమ్మెల్యే అన్నమాట అండి, అతని పేరు ఎస్పివై రెడ్డి గారు నంద్యాల. వాళ్ళ మిస్సెస్ చేస్తారన్నమాట. ఆయన వచ్చి ఎందుకమ్మా మా ఇంట్లో ఉండి రావని వచ్చి చాలా ఆదరించారు. ఏమీ ఉండొద్దు, నీకు పర్వాలేదు, నీకు ఎప్పుడు కావాలంటారా, నీకు ఎన్నాళ్ళు కావాలంటే అన్నాళ్ళు ఉండు అని అన్నారు. కానీ ఆదరణ బాగానే ఉంది. కానీ ఇంట్లో వాళ్ళ ఇంట్లో ఉండిపోలేం కదా, మనం ఇంట్లో ఉన్నాం కదా. ఇంక ఇంట్లో అక్కడ ఉండలేకంటే కోడలు వెళ్ళిపోయింది వాళ్ళ అమ్మాళ్ళింటికి. ఇంక నేను ఒక్కదాన్ని అక్కడ ఏముంటానని చెప్పేసి మా అమ్మాయి వాళ్ళు ఇక్కడ ఉంటే వచ్చేసాను, ఇక్కడికి వచ్చామన్నారు. సరే వచ్చాను. వస్తాను కానీ నేను అలా అయితే ఇంట్లో ఉండను, నాకు ఏదో ఒకటి చూడాలి, ఇలాంటి వాటిల్లోకి వెళ్తాను, అది నాకు దారి చూపించాలంటే అలాగేలా అలాగే అన్నారు అప్పుడు తీసుకొచ్చేటప్పుడు. ఇప్పుడు ఏమో ఎందుకు వెళ్ళిపోతావు, ఎక్కడికి వెళ్తావు, ఎందుకు ఇంట్లోనే చేసుకో ఇంట్లోనే చేసుకో అంటారు. కానీ నాకైతే మనసులో మాత్రం అది చెప్తున్నానండి, ఏదైనా వెళ్ళాలి, ఏదైనా సాధించాలని అయితే ఉంది. ఇప్పుడు ఇంకేం సాధించేస్తావు అంటారు వాళ్ళు. కానీ ఉంది, చెయ్యాలనుకుంటే చేయగలను, నాకు ఆ పట్టుదల అయితే ఉంది. కానీ అదే మరి ఎప్పుడో బయటకు వస్తానో తెలియదు, ఏం చేస్తానో నాకే అర్థం కావట్లేదు. ఇక్కడ ఇలా వస్తుంటే అలా బాధపడుతుంటే ఆ పక్కన లక్ష్మి గారు పత్రిజీ సార్ ఇక్కడికి ఎక్కడికో వచ్చారు, చూద్దాం రండి అన్నారు. అప్పుడు ఈవిడ కమల మేడం దగ్గరికి తీసుకొచ్చారు. అప్పుడు ఏంటి ఆ రోజు ఏంటైంది, వాళ్ళు ఉదయం 11 గంటలకు వచ్చేసారట, మేము సాయంత్రం వచ్చాం. ఇంకా అవ్వలేదు, వెళ్ళడం అవ్వలేదు, ఆయన వెళ్ళిపోయారు కదా. ఇక్కడ టీవీలో పెట్టారు ఆయన ప్రోగ్రామ్స్ అయ్యని చూశాను. ఇంక సర్లే అయితే ఇంక ఇక్కడ ఉందాం, ఇలా ఇక్కడికే వద్దాం అని అనుకున్నాను, డిసైడ్ అయిపోయాను. 2019 గురు పౌర్ణమి రోజు నేను ఇక్కడ స్టార్ట్ చేశానండి. ఆ రోజు 41 రోజు ధ్యానం చేయాలండి, ఇది బాగుంటుంది మీకు అన్నారు. సరే చేశాను. 41 రోజుల్లోని చాలా అద్భుతాలండి, అదే నాకైనా వచ్చాయి అని అనిపిస్తుంది. అందువల్ల సంతోషంతో ఇంకా అది వదలలేక నేను ఇంకా కంటిన్యూ, ఎవరు అనుకున్నా సరే నేను వెళ్తాను, నాకు ఇదే కావాలి అని అనుకుని నేను వస్తున్నాను. అది అయితే ఆ సంతోషం అయితే నేను ఇంకా చెప్పుకోదగ్గదండి. సూక్ష్మ శరీర ధ్యానం కూడా 2 సార్లు చేశాను. అయితే ఒకసారి అరకు వెళ్ళామండి. అరకు వెళ్తే పత్రిజీ సార్ కూడా సాంబార్ వడ్డిస్తున్నారు. అది ఎందుకు ప్రత్యేకించి చెప్పవలసి వస్తుందంటే నా తప్పు నేను ఏంటన్నది తెలుసుకున్నాను. అది అయితే అందరికీ సాంబార్ వడ్డిస్తున్నారు, అందరూ వేయించుకున్నారు. నేను సాంబార్ వేసుకునే టైంకి పత్రిజా లేరు, అప్పుడు వేరే వాళ్ళు వేసారు, నేను తినేసాను. సెకండ్ టైము వాళ్ళు వచ్చారు ఆయన అక్కడికి. అయితే నా పక్కవాడు అన్నారు, సార్ వచ్చారు కదా మీరు మజ్జిగ ఎందుకు వేసుకున్నారు, సాంబార్ వేసుకోండి అన్నారు. అయితే నా దృష్టి ఏంటంటే సాంబార్ అన్నం తినేసాం కదా తర్వాత పెరిగాను, అంతేగాని మళ్ళీ ఆయన వచ్చారని అదే వేయించుకోవాలని అయితే ఆ తాట రాలేదు నాకు.
ఆవిడ చెప్పారు. చెప్తే సార్ ఆవిడని దెబ్బలాడారు, నీకెందుకు నీదేదో నువ్వు గోక్కు అన్నారు. అయితే నేనైతే తప్పు చేశాను అని ఆ రోజు ఇంకా చాలా ఇంటికి వచ్చాం కదా రాత్రి బాధపడ్డాను. ఎందుకైతే నాకు తెలుసుకోలేదా ఏంటి, ఆయన నిజమే కదా గురువుగారి చేతి మీద తీసుకోవాలి కదా అనుకుంటూ ఉన్నాను. ఆ రోజు పత్రి సారు మేడం ఇద్దరు మా ఇంటికి వచ్చి సోఫా మీద ఇద్దరు పడుకుని మా ఇంట్లో భోజనం చేశారండి. అప్పుడు వచ్చి చెప్పే వరకు నాకు ఇంక మరి ఉండలేకపోయేదాన్ని, ఎందుకంటే తప్పు చేశానేమో అని నేను వాళ్ళందరూ అంటున్నారు ఎందుకు పెట్టించుకోలేదు అని అడుగుతున్నారు. నేను ఎందుకు పెట్టించుకోలేదు నాకే అర్థం కాలేదు. అంటే ఒకటి నా ఉద్దేశం ఏంటంటే నాకు కావాల్సిన వరకే నేను తీసుకుంటాను, అవసరం లేదు నాకు ఎందుకు అన్నట్టుగా నేను బిహేవ్ అవుతాను. అదేమో మరి అనుకున్నాను కానీ అది తప్పేమో అని వాళ్ళు చెప్తున్నారు అది తప్పు అని. నా మట్టికి నాకే కరెక్ట్ అనుకుని నేను ఉన్నానండి, ఇప్పటికీ కూడా అలాగనే ఉన్నాను. ఆ సార్ వచ్చారు, సరే నాకు ఏదైనా మా ఇంటికి వచ్చారు, మా ఇంటికి వచ్చి ఆ సారే మా ఇంట్లో భోంచేశారు, ఇంకా చాలు నాకు అనేది సంతోషం అన్నది. మేడము వస్తారని అయితే మాకు తెలియదు, సారే మా ఇంటికి ఇక్కడికి వస్తారని మాకు తెలిసినండి, సార్ వస్తారని చెప్పారు. అయితే నాకు ఆ సార్ వస్తారు కదా అని అనుకున్నాను. ఆ రోజు మేడం వచ్చారు, ఒక మందిరంలో ఉన్నారు. నేను సూక్ష్మ సరి అంతా చాలా స్పీడ్గా పరిగెట్టుకుని వెళ్ళిపోతున్నాను, ఆ గాలిలో తేలిపోతున్నాను. ఆవిడని వెళ్ళి ఆవిడ చూసే వరకు అవ్వలేదు, చూశాను. తీరా ఈవిడ మళ్ళీ ఫోన్ చేశారు, ఇప్పుడు మేడమే మన ఇంటికి వస్తున్నారు అన్నారని. నాకు ముందు రోజు ఇలా వచ్చారు. ఆ తర్వాత ఆ మేడమే మా ఇంటికి వచ్చారు, సార్ రాలేదు. అదొకటి నిదర్శనం అలా తెలిసింది. ధ్యానంలో ఉండడం వల్ల కూడా అండి బ్రెయిన్ కొంచెం ఫ్రీ అవుతుంది, ఆలోచనలు ఏమీ లేవు. తర్వాత బుక్స్ కూడా ఎక్కువ చదువుతూనే ఉంటాను. భగవద్గీత చదివేదాన్ని కానీ ఏదో పారాయణ చేసేదాన్ని. ఇప్పుడు ధ్యానంలోకి వచ్చాక ఈ బుక్స్ చదివాక అందులో కూడా ప్రతి దాంట్లోనే అందులో ధ్యానం చేయమనే ఉన్నా, శ్రీకృష్ణ పర్వత అలా ధ్యానం చేయమనే చెప్తున్నాడు. కానీ అది అప్పుడు తెలియలేదు, చదివామా లేదా అందే అర్థమైంది. అయితే దేవి భాగవతం చదువుతున్నానండి, అందులో కూడా దేవి కూడా అదే బా ఆవిడ కూడా అవే ధ్యానం చేస్తుంది. సంవత్సరం లక్షల సంవత్సరాలు ఆవిడ ధ్యానం చేస్తుంది. ఏంటి ఇన్ని రోజులు ఇన్ని సంవత్సరాలు బట్టి చదివాను కానీ అదేంటన్నది తెలియలేదు. ఇందులోకి వచ్చాక అందులో అర్థం తెలిసింది. అయితే ఇందులోకి వెళ్ళినా ధ్యానమే ముఖ్యం, ధ్యానం లేనిదే ఏది లేదు. అయితే మనకు మోక్షం రావాలంటే మాత్రం ధ్యానం కంపల్సరీ చేయవలసిందే. జీవితాంతం మనం ఉన్నంతకాలం ధ్యానం చేయాలి, మనం 10 మంది చేత చేయించాలి. ఇంక ఇదే థాట్ మేము బై భర్త మేము నా శాఖాహారమే అని చేత మాకు ఇంకే ఆ ఇబ్బంది ఏం లేదు. అంటే ఎవరైనా తింటుంటే కొంచెం ఇబ్బంది పడుతుంది. ఇప్పుడు మాలో కూడా తినేవాళ్ళు ఉంటున్నారు కదా, ఎగ్స్ అయితే తినమంటున్నారని వాళ్ళు తింటుంటేనే కొంచెం బాధ వేస్తుంది. చెప్పినా కొంచెం అర్థం చేసుకోకపోతే కొంచెం నాకే కాళ్ళకి నీళ్ళు వచ్చేస్తాయి అప్పటికి. సర్లే మనం తప్పుకుంటే మంచిది, ఇప్పుడు వాళ్ళకి ఒక టైం వస్తుంది కదా వాళ్ళకి, ఆ టైం వచ్చాక వాళ్ళే మారుతారు. ప్రతి వాళ్ళు ఈ దీంట్లోకి రావాల్సిందే, ఎప్పుడైనా వస్తారు రాదు. ఈ జన్మలో వాళ్ళు వెళ్ళిపోయినా సరే మళ్ళీ వచ్చే జన్మ దీనికోసమైనా వస్తారు, ధ్యానం కోసమైనా వాళ్ళు మళ్ళీ జన్మ ఎత్తుతారు, అది మాత్రం కరెక్ట్. జీవిత భాగస్వామిని కోల్పోయిన లేదా పిల్లల్ని నవమాసాలు పెంచి పోషించిన పిల్లల్ని కోల్పోయి బాధని పడుతూ జీవితాన్ని గడిపేస్తున్న వాళ్ళందరికీ అమ్మ ఒక మెసేజ్. నాకే దడ వచ్చేస్తుందండి, చెప్పలేను. కానీ చెప్పకూడదు, మామూలుగా చెప్పేది సింపుల్గా అనుకున్నాను. కానీ ఇందులో ఉన్నది అంత కష్టంలోంచి నేను బయటకు వచ్చాను కదా, ఆ సంతోషం ఇప్పుడు చెప్పకపోతే తెలియదు కదా. మా పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ చూపిస్తున్నది కూడా ప్రతిక్షణం సత్యదర్శనం. ఇదేం చేస్తుందంటే సత్యాన్ని మాత్రమే అందరికీ తీసుకెళ్ళి చూపిస్తుంది. సో నిజంగా ఎంత ఆత్మస్థైర్యం, ఎంత గుండె నిర్మాణం, ఎంత గొప్ప అద్భుతమైన ఆ లోపల యొక్క మనిషి యొక్క ఆ జ్ఞానాన్ని ఏదైతే అవగాహన చేసుకోగలుగుతామంటే ధ్యానం చేస్తేనే ఆ అవగాహన కలుగుతుంది. సో ఆ అమ్మ ఇచ్చిన ఆ మెసేజ్ అందరికీ, అందరు అమ్మలకి, ప్రతి స్త్రీకి ఇది గొప్ప ఇన్స్పిరేషన్ అవ్వాలని కోరుకుంటూ మిమ్మల్ని కలిసినందుకు చాలా 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 ధన్యవాదాలు అమ్మ. ఏంటో నాకు తెలీదు, పత్రి సార్ కూడా నాకు ఫోటో చూడటమే కానీ మనకేమీ తెలియదు. ఇక్కడికి వచ్చేవారు కానీ వీళ్ళందరికీ కళ్ళకి వచ్చేవారు దానివారు. కానీ నేను ఎంతగా ఏదో మామూలుగా వస్తున్నానని ధ్యానానికి అనుకున్నాను, కానీ ఆయన కళ్ళలోకి వచ్చాక ఇంక నిజంగా ఆయన లాంటి గురువు ఇంక జన్మలో రారు. సో పత్రి సారు ఇవన్నీ మొత్తం అన్ని ఎన్నో లక్షల బుక్లు చదివి అన్నిట్లో నుంచి ఎంత 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 తులసిదళం లాగా కొంచెం 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 తీసి మనందరికీ ఇది అబ్జెప్పారు. గురువు గారు ఛానల్లోనండి సూక్ష్మ సరి ధ్యానం చెప్తున్నారండి. అప్పుడు అది ఎలాగ పడుకునే చేయాలటండి,
చేసి ఆ రూమ్ అంతా కూడా మన శరీరాన్ని సాగొట్టాలి అలా అనుకుని చేయాలన్నమాట అండి. అలా చేసినప్పుడు ఈ చెయ్యి నొప్పి వస్తుంది అన్నాను కదా, ఈ చెయ్యి కూడా ఏంటి ఇలా నొప్పి వస్తుందని అలా అనుకుంటూ చేశాను అన్నమాట అండి. చేస్తే అది చెయ్యి ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోయింది వెళ్ళిపోయింది అది ఆ ధ్యానం చేసినంతసేపు అలా వస్తుందండి. తర్వాత మళ్ళీ అలా దగ్గరికి ఊరగొడుచుకుంటాం, అప్పుడు తగ్గినట్టు అనిపించిందండి. పర్వాలేదు అనుకున్నా, ఇక్కడికి వచ్చాక ఈ చెయ్యి అసలు దీనికి నంద్యాలలోనే ఫిజియోథెరపీ అది చేయించి రోజుకు 250 రూపాయలు చెప్పిన మందులు వేసుకుని ఇవి చేసి ఏమైనా తగ్గలేదు. ఇక్కడికి వచ్చాక ముందు ఈ చెయ్యి తగ్గింది, కానీ ఈ మధ్య మళ్ళీ ఇక్కడ రావట్లేదు కదా. ఇంట్లో చేస్తున్నాం, ఎంత ఇంట్లో చేసినా అది సెట్ అవ్వట్లేదు నాకు. అది కొంచెం మళ్ళా నొప్పి చేయడం చే మాత్రం నొప్పి వస్తుంది. జనంలో కూర్చుంటున్నాను, ఆ రోజుకి తేలిగ్గానే ఉంటుంది, అనుకుని చేస్తుంటే తేలిగ్గా అనిపిస్తుంది. అది థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ.